అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్. ఒక వ్యక్తి మసీదులో నమాజ్ చదువుతూ ఉన్నాడు. నమాజ్ చదువుకుని బయటకు వస్తూ ఉన్నాడు. బయటకు వస్తూ ఉంటే ఇద్దరు కొంచెం మాట్లాడుకున్నారు, టీ తాగుతున్నారు, హాయిగా ఉన్నారు. అయితే ఇందులో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఏం చెప్పాడంటే, ఖురాన్ 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 చదవండి, మీరు తెలుగులో చదవండి, అర్థమయ్యే భాషలో చదవండి అని చెప్తే, ఆ పక్కన వ్యక్తి ఏం చెప్పాడంటే, ఖురాన్ కాదు చదవాల్సిందే, హదీస్ చదవాల్సిందే, ఎందుకంటే ప్రవక్త ఎలా నడుచుకున్నాడో ఖురాన్లో లేదు, హదీసుల్లోనే ఉంది అని ఆ వ్యక్తికి చెప్తే, ఈ వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న, ఏం భయ్ ఖురాన్లో ప్రవక్త ఎలా నడుచుకున్నాడో లేదా ఇలా నడుచుకున్నాడో లేదా ఎలా నడుచుకున్నాడో లేదా, అంటే ఎలాగా కూడా ఖురాన్లో ప్రవక్త వారు యొక్క ప్రాక్టికల్గా లేదా అంటే ఆయన ఇలా నీళ్లు తాగాడు, ఇలా కూర్చున్నాడు, ఇలా తినడం అనేది లేదా, దీని గురించి తెలియచేయండి అని ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న చాలా చాలా మంచి ప్రశ్న. అయితే ఈ యొక్క ప్రశ్నని చాలా మంది వేస్తూ ఉంటారు. ఎవరైతే ఖురాన్ని చదవమంటారో వాళ్ళకి నిత్యం ఈ ప్రశ్న అనేది వస్తూ ఉందన్నమాట, ఒక సవాల్ విసురుతారు. అయితే ఒకటి నేను చెప్తాను చూడండి, ఈ ఖురాన్ అనేది ఏమని చెప్తుందంటే, మీరు ఎలా నడుచుకోవాలో అని చెప్తూ ఉంది, ఎలా నడుచుకోవాలో అని. దానిలో మనం నడుచుకోవాల్సిన దాని గురించి ఉంటుంది, ప్రవక్త వారు నడుచుకోవాల్సిన దాని గురించి ఉంటుంది, ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు వృద్ధులు ఎలా నడుచుకోవాలో కూడా ఉంటుంది. అంటే ఖురాన్ అనేది ఆర్డర్ చేస్తుంది నువ్వు ఇలా ఉండు అని. నువ్వు ఇలా ఉండంటే దాంట్లో ప్రవక్త వారు ఉంటారు, మీరుంటారు, నేనుంటాను, పూర్వం గతించిన వాళ్ళు ఉంటారు, రేపు రాబోయే తరం వాళ్ళు ఉంటారు, ఒక ఆర్డర్ అనేది చేస్తూ ఉంది ఇది ఖురాన్ అనేది. ఇప్పుడు ఖురాన్లో ఉండేదే ప్రవక్త వారు కూడా చేస్తుంటారు, పేదవాళ్ళకి ధన సహాయం చేయండి అంటే ప్రవక్త వారు కూడా ధన సహాయం ఆల్రెడీ చేసేసి ఉంటాడు. మీరు 10 మందితో మంచిగా మాట్లాడాలంటే ప్రవక్త గారు ఆల్రెడీ మాట్లాడేసి ఉంటాడు అనమాట. ఇది ఆర్డర్ చేస్తూ ఉంది. ప్రవక్త వారు ఇలా నడుచుకున్నాడు అనేది కాదు, ఇక్కడ ప్రతి ఒక్క ప్రవక్త కూడా ఇలా నడుచుకోవాలి అనేది ఉంటుంది, అంటే ఆర్డర్ చేస్తుంది, ఆజ్ఞలు అనేది ఇస్తూ ఉంది ఇది. ఇందుకోసం ఏమిటంటే ఖురాన్లో ఏదైతే ఉందో అది ప్రవక్త వారు చేస్తుంటారో మనం కూడా చేయాలి ఇది. ఇప్పుడు ప్రవక్త వారు కూర్చున్నారు, ప్రవక్త వారు నిలబడ్డారు, ప్రవక్త లేదంటే పుస్తకం ఎంత పెద్దదైపోతుంది, అది అంత పెద్దదైపోతే మళ్ళీ కష్టమైపోతుంది. మనిషి యొక్క జీవన విధానంలో దేవుడు ఎంత అనేది ఇవ్వాలో మనిషి చదువుకునే దానికి అంత మాత్రం ఈ ఖురాన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఆజ్ఞలు ఉంటాయి, ఎలా నడుచుకోవాలో, ఎలాంటి పనులు చేయాలనేది అన్నీ కూడా ఖురాన్లో ఉంటుంది. కాబట్టి ఇందుకోసం ఏంటంటే ప్రవక్త వారి నడవడిక విధానం, ప్రతి ఒక్క ప్రవక్త యొక్క నడవడిక విధానం అనేది ఈ ఖురాన్లో ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. ఇది లేదు అనేది ఏమి లేదు, అంటే మనిషికి ఏమవసరం ప్రతి ఒక్కటి కూడా ఈ ఖురాన్లో ఉంటుందన్నమాట. కావాలని కొందరు తెలియక ఈ ఖురాన్ అనేది చదవక, ఖురాన్ యొక్క అవగాహన అనేది వాళ్ళకి లేక వాళ్ళు చెప్పేటటువంటి ఒక మాటలు అంతేగాని దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖురాన్లో ఉండే విధంగానే ప్రతి ఒక్క మనిషి కూడా నడుచుకుంటాడు, అది ప్రతి ఒక్క ప్రవక్త కూడా నడుచుకుంటాడు అది. అయితే మీకు సమాధానం లభిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి.